ఈ రోజే డౌట్ నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవ్రీవన్, ఈ రోజు ప్రశ్న ఏంటో చూద్దాము. శాతము అనుపదము ఏ భాషకు సంబంధించింది? సో మనకి శాతము అనేది ఏ భాష నుంచి వచ్చిందో ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ మనకి నాలుగు చాయిస్లు ఇచ్చారు. సో శాతము అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకి శాతము అనేది లాటిన్ భాషకు చెందింది. లాటిన్ భాషకి సంబంధించింది. అసలు శాతము అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శాతము అంటే మనకి నూటికి అని అర్థం. నూటికి లేదా ఇంకా మనం ఏమని చెప్పొచ్చంటే వందకి అని అర్థం. సో దీన్ని మనము ఏ గుర్తుతో సూచిస్తాం? శాతము అంటే మనకు శాతాన్ని ఇలా మనము శాతము అనేదానికి గుర్తుంది, ఈ గుర్తుతో మనము సూచిస్తాం. సో అది లాటిన్ అనే భాషకు చెందింది. నూటికి అనే అర్థము, మనకి ఒక గుర్తు కూడా ఉంది. సో ఇక్కడ ఏ భాష ఆప్షన్లో ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ నాలుగు ఆప్షన్లలో మూడో ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. లాటిన్ అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.